గోదావరికి పుష్కరాలు వస్తున్నాయి అయ్యో అప్పుడే పన్నెండేళ్ళు అయిందా అనుకుంటారు గోదావరి తీర ప్రాంత వాసులు కానీ గోదావరికి మరో పుష్కరానికి అంతా సన్నద్ధం చేస్తున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదలతో శ్రీకారం చుట్టింది మరొక రెండున్నరేళ్లలో పుష్కరాలు రాబోతున్నాయి గోదావరికి దానికి తగ్గట్టుగా ఇప్పటి నుంచే సన్నాహాలు సురూ చేయాలని కేంద్రం ఆదేశిస్తూ వంద కోట్ల రూపాయల నిధుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విడుదల చేసింది గోదావరి నది మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే పుష్కరాలకు ప్రాధాన్యత ఉంటుంది దాంతో ఆంధ్రప్రదేశ్లో పుష్కర ఏర్పాట్ల కోసం వంద కోట్ల రూపాయలు విడుదల చేసినట్టుగా కేంద్రం చెబుతుంది గతంలో ఆంధ్రప్రదేశ్లో పుష్కరాలు ప్రధానంగా రాజమహేంద్రవరం కొవ్వూరు గోదావరికి అటు ఇటు అఖండ గోదావరి ప్రాంతంలో జరిగే పుష్కరాలకి సుమారుగా రెండున్నర కోట్ల మంది హాజరయ్యారు ఈసారి ఆ సంఖ్య మరింత పెరగొచ్చని కూడా భావిస్తున్నారు మూడు కోట్ల మంది యాత్రికులు ఈసారి పుష్కరాల్లో భాగస్వాములు అవుతారని అంచనా వేస్తున్నారు చివరిగా రెండు వేల పదిహేను జూలై నెలలో పుష్కరాలు జరిగాయి రేపు రెండు వేల ఇరవై ఏడు ఆగస్ట్ నెలలో పుష్కరాలు రాబోతున్నాయి దాంతో ఇంకా రెండున్నర ఏళ్ల గడువు ఉంది అయినప్పుడు కూడా ఇప్పటి నుంచే అనేక ఏర్పాట్లు చేయాల్సి ఉంది ముఖ్యంగా స్నాన సిద్ధం చేయడం దగ్గర నుంచి వచ్చేటువంటి యాత్రికులకు అవసరమైనటువంటి వసతి సదుపాయాల కల్పనకు కూడా సన్నాహం చేయాల్సి ఉంటుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి గోదావరి ప్రాంత వాసి కందుల దుర్గేష్ అఖండ గోదావరి ప్రాజెక్ట్ని మరింత వేగవంతం చేసి అన్ని రకాల ఏర్పాట్లతోనూ ఈసారి పుష్కరాలని అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్టు చెప్తున్నారు అందుకు తగ్గట్టుగా గోదావరి దిగువన అంటే ధవళేశ్వరం బ్యారేజ్ సమీపంలో ఒక రిసార్ట్స్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టినట్టు ఆయన చెప్తున్నారు పిచ్చుకులంక ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి కోసం చాలా కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి కానీ ఆ ప్రతిపాదనలు ముందుకు జరగలేదు ఎట్టకాలకి ఇప్పుడు మాత్రం పరిశీలించి దాన్ని కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడ ఒక రిసార్ట్స్ నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టుగా కందులు దుర్గేష్ చెప్తున్నారు దీంతో ఆంధ్రప్రదేశ్లో ఈసారి పుష్కరాలు మరింత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది ఇది ఈసారి పుష్కర సన్నాహాలని మరింత వేగవంతం చేయడమే కాకుండా మరింత ఘనంగా వైభవంగా పుష్కర ఏర్పాట్లు చేసే దిశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి దాంతో మరోసారి రాజమహేంద్రవరం ఇప్పుడు తూర్పుగోదావరిలో ఉన్నటువంటి కొవ్వూరు ప్రాంతానికి పుష్కర శోభ వస్తుందనే చెప్పాలి ముఖ్యంగా గత పుష్కరాల కాలంలో అప్పట్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు పుష్కరాలని ప్రారంభించారు పుష్కర ప్రారంభం సందర్భంలో జరిగినటువంటి తొక్కిసలట్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి కేవలం ప్రచార ఆర్భాటం కోసం భక్తుల ప్రాణాలతో ఆడుకున్నారన్న విమర్శల్ని చంద్రబాబు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో రాబోయే పుష్కరాల్లో ఎటువంటి నష్టం జరగకుండా ఎటువంటి సమస్య రాకుండా ఎవరు ఇబ్బంది గురి కాకుండా అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు సిద్ధం చేయాలన్న ఆలోచనతో కేంద్రం ఉంది దానికి తగ్గట్టుగానే వంద కోట్ల రూపాయలని విడుదల చేసినటువంటి క్రమంలో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్